పేద లబ్ధిదారులకు G+3 ఇల్లు ఇవ్వకుండా వేధిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక కోనేరు సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి డిఆర్ఓకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 6400 ఇళ్లు మొదలుపెట్టగా అందులో 4000 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నవి. వాటిని పారదర్శకంగా లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది, కానీ చిన్న చిన్న నిర్మాణాలు పూర్తి అవ్వలేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని పేదవాళ్లకు ఇవ్వలేదని అన్నారు. వాటిని వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఉప సభాపతి బోరగడ్డ వేదవ్యాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నా తీసుకున్నారా? నలుగురు